ఎట్టకేలకి వైఎస్ వివేక హత్య కేసులో సంచలనమైనటువంటి పేరు బయటికి రావడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు సిబిఐ ఎందుకు ఇంక్లూడ్ చేసింది? హైకోర్టు ఇప్పుడు ఏం చేయబోతుంది? అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు జరగబోతా ఉన్నాయి? ఢిల్లీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలు ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, వైఎస్ వివేక హత్య కేసులో ఇన్నాళ్ళు వచ్చిన పేర్లు ఒక ఎత్తు అయితే ఇప్పుడు బయటకు వచ్చిన పేరు ఒక సంచలనమని చెప్పుకోవచ్చు. ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ సిబిఐ కోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో ఆయన పేరు పెట్టేసిందంటే ఆయనకి వైఎస్ వివేక గారి హత్య కేసు ఆయన హత్య జరగక అంటే ప్రపంచానికి తెలియకముందే, అంటే వైఎస్ వివేక గారి పిఏ కృష్ణారెడ్డి గారు ప్రపంచానికి తెలియజేయకముందే, అంటే ఉదయం 6:15కి ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క మరణం గురించి తెలుసు, హత్య గురించి తెలుసు అనేటువంటి సంచలన వాస్తవాన్ని సిబిఐ కోర్టు ముందు పెట్టడం జరిగింది. దయచేసి నా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఈ విషయాన్ని చాలా కీలకంగా ఆలోచించాలి, మీరు కూడా మరో 10 మందికి చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఆ విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడాడో మనందరం చూసాం, వాళ్ళ తమ్ముడికి బెయిల్ కోసం ఎన్ని డ్రామాలు ఆడాడో మనందరం చూసాం, వాళ్ళ బాబాయ్ జైల్లో ఉండడం మనందరికీ తెలుసు, దాన్ని నారాసుర రక్త చరిత్రగా మార్చి వాళ్ళ సాక్షి పేపర్లో వేసింది చూసాం, అదేవిధంగా సాక్షి ఛానల్లో గొడ్డలి పొట్టును గుండె పొట్టుగా వేసుకున్నటువంటి వ్యక్తులు, ఉదయాన్నే వీళ్ళకి 4:00, 4:30, 5 గంటలకి హత్య గురించి తెలిసినప్పుడు గొడ్డలి పొట్టుని గుండెపోటుగా మార్చుకొని ఏ రకంగా చేసుకున్నారు? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ అమిత్ షా గారిని కలవాలనుకుంటారు, నరేంద్ర మోడీ గారిని కలవాలనుకుంటారు. ఇప్పుడు బీజేపీ పెద్దలకి శల్య పరీక్ష నడుస్తుంది, ఎందుకంటే ఈ కీలకమైనటువంటి దశలో అధికారికంగా ఎలాగో నీతి ఆయోగ సమావేశంలో ఇంకో చోట జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారు, లేకపోతే పార్లమెంట్ని ఏదైతే ఓపెనింగ్ సెరమనీ ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కలవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు మోయబోయేటువంటి నింద ఏంటంటే, ఈ కేసులో కనుక అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకపోతే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి విచారించకపోతే ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాల వల్ల మాత్రమే జగన్మోహన్ రెడ్డి బయటపడ్డాడని, వాళ్ళు సహకరించేందుకే ఇతనికి అపాయింట్మెంట్ ఇచ్చారని, ఇతను కలిసినప్పుడు వాళ్ళకి డబ్బు ముట్టజెప్పాడని, లేదంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ముట్టజెప్పాడు అనేటువంటి టాకు ఇవాళ మార్కెట్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీన్ని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మోయటానికి సిద్ధంగా ఉంటారా? అసలు సిబిఐ ఇన్నాళ్ళు తనేదో అదేదో చేతగానేటువంటి సంస్థగా అనుకున్నాం కానీ, లేదంటే కేంద్ర పెద్దల జేబులో సంస్థ అనుకున్నాం కానీ, ఇప్పుడు కూడా కేంద్ర పెద్దల జేబులో సంస్థ అనేటువంటి ఆరోపణ అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుంది అనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కొంతవరకు పట్టాపంచలే అని చెప్పుకోవచ్చు. అంటే అరెస్టు విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోవచ్చు, అది మనం కూడా గమనించాలి. ఏది అరెస్ట్ చేయాలంటే చాలా పెద్ద వేరే పరిణామాలు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రికి సోదరుడు ఏమంటే బొక్క, ఆల్రెడీ అనేక మంది ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా అరెస్ట్ అయ్యారు, జయలలిత గారు అరెస్ట్ అయ్యారు, మధు కూడా అరెస్ట్ అయ్యాడు, లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు, వాళ్ళకంటే ఇతను ఏమన్నా గొప్ప కూడా ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ అని మీరు అనొచ్చు, నేను అనొచ్చు, బట్ వీళ్ళెంతటి దుర్మార్గులు అనేది కర్నూలులో ఆసుపత్రి దగ్గర చేసినటువంటి దుర్మార్గాలు మనం చూసిన తర్వాత అయినా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము అరెస్ట్ కోసమే వెళ్ళాము కర్నూలుకి, కానీ అక్కడ పరిస్థితి చూసిన తర్వాత, అతని అనుచరుల దౌర్జన్యం చూసిన తర్వాత ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి మేము అరెస్ట్ చేయలేదు అని చెప్పి సిబిఐ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసిందంటే ఎంత దుర్మార్గం, ఎంత దారుణం, అంటే ఎంత పాశవికంగా వీళ్ళు చేస్తున్నారనేది మనం ఒకసారి గమనించాలి. అంటే ఇప్పుడు అతనికి బెయిల్ ఇవ్వద్దండి, అతను ఈ కేసును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా ఆ రోజు ఇతను మాట్లాడినటువంటి కాల్ లిస్ట్ అంతా కూడా కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, సరే ఏం మాట్లాడారు అనేది వాళ్ళు తెలుసుకుంటారు, కోర్టులో ఉంది కాబట్టి మనం కూడా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తారా? తాడేపల్లి కోటలో ఉన్నటువంటి పెద్దల్ని విచారిస్తారా? అవినాష్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళందరినీ విచారిస్తారా? దారుణాతి దారుణంగా అర్ధరాత్రులు ఫోన్ కాలేదండి, పొద్దున్నే ఎలక్షన్ క్యాంపెయిన్ పెట్టుకొని ఎలక్షన్ గురించి ఆ టైంలో 40 నిమిషాలు మాట్లాడుకుంటాడు, 43 నిమిషాల అక్షరాల అవినాష్ రెడ్డి గారు ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. సరే వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకున్నా వాళ్ళ ఫోను వాళ్ళ ఇష్టమని మీరు అనొచ్చు, కానీ ఒక అత్యంత కీలకమైనటువంటి కేసు, ఒక ఎంపీగా చేశాడు అతను, ఒక మంత్రిగా చేశాడు, ఒక ఎమ్మెల్యేగా చేశాడు, అటువంటి వ్యక్తిని వాళ్ళ ఇంట్లో అది కూడా పులివెందుల్లో చంపేస్తే అంటే నిజంగా ఏ సిట్నో పెట్టేసి, లేకపోతే అసలు ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చంపేశారని, లోకేష్ గారిని ఆర్డర్ ఇచ్చారని, గొడ్డలు తెచ్చింది ఆదినారెడ్డిని, నరికింది బీటెక్ రవని అనే టైపులో వీళ్ళు బిల్డప్ ఇచ్చి ప్రజలకు ప్రచారం చేశారు, అంటే సింపతి ఓట్లు గెయిన్ అయ్యారు కదా, మరి దానికేం సమాధానం చెప్తుంది ఈ వ్యవస్థ? అంటే వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలను కూడా అడ్డం పెట్టుకొని ఇటువంటి వ్యక్తులు ఏ రకంగా రాజకీయాలు నెరుపుతారు అనేది, అంటే బీహార్ డెకాయిట్ని
ప్రశాంత్ కిషోర్ని అడ్డం పెట్టుకొని కోడికత్తి డ్రామా ఆడాడు. అది డ్రామా అని ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ పింక్ డైమండ్ అనేది లేనిదాన్ని అంటే దేవుళ్ళ యొక్క భక్తుల్ని మనోభావాలను దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మేందుకు ఆ రోజు పింక్ డైమండ్ చంద్రబాబు గారి ఇంట్లో ఉందని చెప్పి విషం చిమ్మారే, అసలు ఆ పింక్ డైమండే లేదని చెప్పి ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. 35 మందికి కమ్మ వాళ్ళకి డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని చెప్పి కమ్మ వాళ్ళ మీద ద్వేషం నింపాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ అదేమీ జరగలేదు, 35 మందిలో కేవలం ఇద్దరే కమ్మ వాళ్ళు అని చెప్పి వాళ్లే శాసనసభ వేదికగా వాళ్ళ హోంమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి కదా. అసలు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మా బాబాయ్ని చంపింది వీళ్ళే అని చెప్పి రాసిన దానికి ఇవాళ సాక్షి యాజమాన్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వ్యాఖ్యలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ దానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? ఉంది కదా. అవన్నీ చేయకుండా వీళ్ళు డ్రామాలు ఆడి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు.